హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీకాంత్ వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే ఒక మంచి టాపిక్ అయితే తీసుకొచ్చాను బ్యూటిఫుల్ నేమ్ అట్ ఫోటో ఎడిటింగ్ అనేది తీసుకొచ్చాను అనుఫమా ఫోటో అండ్ నేమ్తో క్రియేట్ చేశాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది సో ఈ ఫోటోని నేను క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను సో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను క్లిక్ చేసి చూడండి లో ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే కూడా ఫాలో అవ్వండి ఓకేనా మీ ఫోటోతో కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ అయితే ఇస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఓకేనా సో గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ద్వారానే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకు మీరు ఒకవేళ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని పక్కనే బెల్ లైకెన్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి నేను లేటెస్ట్గా ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఓకే గాయస్ మీరు ఇలాంటి ఫోటో ఎడిటింగ్ క్రియేట్ చేసుకోవడానికి కావాల్సినవి ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో పిక్సెల్ ల్యాబ్ ఉండాలి అండ్ తర్వాత వచ్చేసి పిక్సాట్ ఉండాలి ఈ రెండు కూడా మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి అదే విధంగా ఈ కు నేను వాడిన ఫోన్ స్టైల్ కూడా మీకు జిప్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో వీటిని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే పిక్సల్ యాప్ అనేది ఓపెన్ చేయండి మీ మొబైల్ ఓకే గైస్ చూడండి పిక్సల్ యాప్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఒక టెక్స్ట్ కనిపిస్తుంది కదా జస్ట్ మీరు ఈ టెక్స్ట్ను ఏదైనా ఒక నేమ్ అనేది తీసేసుకోండి సపోజ్ మీ నేమ్లో ఏదైనా లెటర్ తీసుకోండి సపోజ్ నేను అనుపమ నేమ్ అనేది తీసేసుకున్నాను కాబట్టి ఏ అని తీసేసుకున్నాను తర్వాత ఓకే పైన ట్యాప్ చేశాను ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ విధంగా నేను కొంచెం పెద్ద పెట్టేసుకుంటున్నాను ఓకే సో ఇలా కొంచెం బిగ్ సైజులో పెట్టేసుకున్న తర్వాత ఏ పైన ట్యాప్ చేశాను ట్యాప్ చేసి ఇలా కొంచెం స్క్రాల్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఫాంట్ అని కనిపిస్తుంది ఓకేనా ఏబి దీనిపైన క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇక్సెల్ యాబ్లో ఫాంట్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా మీకు ఒక వీడియో అయితే చేస్తాను ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసి ఇన్స్టాల్ చేసుకోండి ఓకే సో ఇక్కడ చూస్తున్నారు కదా అలెక్స్ బ్రష్ సో దీన్ని నేను యాడ్ చేసి ఒకే పైన ట్యాప్ చేస్తే చూడండి ఇక్కడ మీకు స్టైల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మనకు కట్ అయిపోయింది సో ఇక్కడ ఏంటంటే కొంచెం స్పేస్ తీసుకోండి ఓకేనా స్పేస్ తీసుకుంటే ఈ విధంగా మనకి ఫుల్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడేం ఏం చేస్తున్నానంటే దీన్నే నేను డూప్లికేట్ చేస్తున్నాను డూప్లికేట్ చేసి కొంచెం చిన్న వేసేసి సపరేట్ సపరేట్ తీసుకోవాలి ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో కొంచెం బిగ్గా కావాలి కాబట్టి ఈ విధంగా తీసేసుకున్నాను తర్వాత ఇక్కడ దీన్ని ఎడిట్ చేస్తున్నాను ఇక్కడ మొత్తం మిగతాది కూడా ఓకే ఈ విధంగా తీసేసుకొని ఓకే పైన ట్యాప్ చేశాను తర్వాత ఇక్కడ పెట్టేస్తున్నాను సరిగ్గా కొంచెం చిన్న వేసేసి చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టేస్తున్నాను చూడండి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏ పైన ట్యాప్ చేసి ఈ రెండు కూడా బోల్డ్లో పెట్టేసుకోండి ఇక్కడ స్టైల్ పైన ట్యాప్ చేసి బోల్డ్లో పెట్టేసుకోండి సో ఈ నేమ్ మొత్తం కూడా బోల్డ్లో పెట్టేసుకోండి ఓకే సో చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ పైన ట్యాప్ చేయండి ఓకే పైన ట్యాప్ చేసి ఇక్కడ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను చూడండి నేను అనుపమ ఫోటోనే తీసేసుకొని నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ టెక్స్ట్లో సో నాకు ఈ ఫోటోలో ఇంతవరకే కావాలి ఓకేనా మీరు ఫుల్గా కూడా తీసేసుకోవచ్చు ఇంతవరకే తీసేసుకుంటున్నాను తీసేసుకొని టిక్ మార్పు అని క్లిక్ చేశాను చూడండి మనకి ఈ విధంగా అప్లై అనేది అవుతుంది సో ఇక్కడ ఇంకా కొంచెం మీరు స్కేలింగ్లో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఓకే నేను ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను టిక్ మార్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏ ఉందో దాంట్లో కూడా నేను ఫోటో అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి టెక్స్చర్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఒక ఫోటో అనేది యాడ్ చేస్తున్నాను సో దీంట్లో మళ్ళీ నేను అనుఫమ్ ఫోటోని తీసుకున్నాను ఓకేనా మీరు ఇంకా వేరే కలర్స్ కావాలనుకుంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఓకే తర్వాత దీన్ని ఇక్కడ ఎనబుల్ చేసి నేను దీన్ని కొంచెం సెట్ చేసుకున్నాను చూడండి ఓకే నేను ఇక్కడ డిసబుల్ చేసి నేను ఈ విధంగా అనుఫమ్ ఫోటోని సెట్ చేసుకున్నాను ఓకే సెట్ చేసుకున్న తర్వాత టిక్ కుమార్ పైన క్లిక్ చేసి లాస్ట్కి వచ్చేస్తున్నాను చూడండి లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ షాడోన్ ఎనబుల్ చేస్తున్నాను చూడండి ఓకేనా ఎనబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బ్లర్ రేడియస్ వచ్చేసి ఫైవ్లో పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్టోక్ అని ఉంటుంది దీన్ని కూడా మీరు ఎనబుల్ చేసుకోవాలి ఎనబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టోక్ వచ్చేసి ఫైవ్లో పెట్టేసుకొని ఇక్కడ కూడా ఫైవ్లో పెట్టేసుకొని ఇక్కడ స్టోక్ కలర్ వచ్చేసి వైట్లో పెట్టేసుకోవాలి ఓకేనా సో వైట్లో పెట్టేసుకున్న తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను చూస్తే మనకి ఈ విధంగా ఉంది ఓకే సో ఈ టెక్స్ట్ కూడా మిగతా టెక్స్ట్ కూడా స్టోక్ ఇచ్చేద్దాం ఓకే స్టోక్ వైట్లో పెట్టేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను ఓకేనా చూస్తే మనకి ఈ విధంగా చాలా బాగా సెట్ అయింది ఓకే నెక్స్ట్ వచ్చేసి మిగతా టెక్స్ట్ కూడా షాడో అప్లై చేస్తున్నాను సో అప్లై చేసి ఇక్కడ షాడో వచ్చేసి ఫైవ్ పర్సెంట్లో పెట్టేస్తున్నాను ఇక్కడ కూడా సో టిక్ మార్ పైన క్లిక్ చేస్తాను చూస్తే మనకి ఈ విధంగా ఉందన్నమాట ఓకే సో దీని ఏం చేస్తానంటే సెంటర్లో పెట్టేసుకుంటున్నాను సో మొత్తానికి ఈ విధంగా నేను క్రియేట్ చేశాను ఓకే క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఫోర్త్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి లేయర్ ఆప్షన్ తర్వాత ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అని ఉంటుంది ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ సేవ ఆప్షన్ పైన ట్యాప్ చేసి సేవ్ ఇమేజ్ పైన ట్యాప్ చేసి పేంజీ ఫైల్లో పెట్టేసుకోవాలి ఫార్మాటింగ్ వచ్చేసి ఇక్కడ క్వాలిటీలో హై క్వాలిటీలో పెట్టేసుకోవాలి తర్వాత సేవ్ టు గ్యాలరీ ఈ విధంగా మీరు గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకుని పెట్టుకోండి తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు పిక్సాట్ను ఓపెన్ చేయండి ఓకే చూడండి పిక్సాట్ ఓపెన్ చేశాను తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ వైట్ కలర్ చూడండి వైట్ కలర్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నేనేం చేస్తున్నానంటే ఈ సైజ్ ఇప్పుడు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ చూడండి టూల్స్ పైన క్లిక్ చేశాను ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నేను ఇక్కడ సిక్స్టీన్ నైన్ సెలెక్ట్ చేసుకున్నాను నాకు ల్యాండ్స్కేప్లో కావాలి కాబట్టి ఈ విధంగా తీసేసుకున్నాను ఓకే తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలా మీకు జరిపినట్లయితే ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంటుంది దీనిపైన ప్రెస్ చేయండి ఇక్కడ మీరు పిక్స్ ల్యాబ్లో క్రియేట్ చేసుకున్నటువంటి టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసుకోండి ఓకే సో యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను జూమ్ ఇలా నేను జూమ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా క్రాప్ చేసుకుంటాను చూడండి ఈ ఇమేజ్ని నేను క్రాప్ చేసుకుంటాను చూస్తున్నారు అది ఈ విధంగా తర్వాత టిక్ మార్పు క్లిక్ చేస్తున్నాను ఓకే చూస్తే మనకి ఈ విధంగా ఉందన్నమాట ఓకే సో తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో యాడ్ ఫోటో పైన మరొకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసి సో చూడండి మీకు నచ్చినటువంటి ఫోటోని బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేసుకొని పెట్టుకోండి మనం గూగుల్లోకి వెళ్ళేసి రిమూవ్ బీజి అని టైప్ చేసి అక్కడ మీరు మీకు నచ్చినటువంటి ఫోటోని అప్లోడ్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి చూపిస్తున్నారనమాట దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఇలాంటి కట్అవుట్ మీరు తీసుకోవాలి ఫైల్ ఫైల్లో ఉండేలాగా తర్వాత ఏం చేస్తున్నానంటే ఈ ఫోటోని నేను లెఫ్ట్ సైడ్కి టర్న్ అయ్యేలా చేంజ్ చేసుకున్నాను తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫోటోని నేను ఈ విధంగా జూమ్ చేసుకొని ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టేస్తున్నాను సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే దీన్ని నేను కట్ చేసేస్తున్నాను పైన మనకి రేజర్ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సో ఇక్కడ రేజర్ ఆప్షన్ పైన మరొకసారి క్లిక్ చేసి ఇక్కడ సైజెస్ మీరు బ్రెస్ సైజెస్ అనేది ఇక్కడ మీకు అనుగుణంగా మీరు సెట్ చేసుకోవాలి ఓకేనా సో ఈ విధంగా నేను సెట్ చేస్తున్నాను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మీ ఫింగర్తో ఈ విధంగా అరేజ్ చేస్తున్నాను చూడండి ఓకే ఓకే ఇలా జూమ్ చేసుకుంటూ నేను ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఓకే సో మీరు చాలా క్లారిటీలో మీరు క్లియర్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు కట్ చేసుకోవాలి ఓకే ఓకే చూస్తే మనకి ఈ విధంగా చాలా బాగా సెట్ అయింది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా వండర్ఫుల్గా సెట్ అయిపోయింది మీరు ఈ కట్అవుట్ ఫోటోతో కాకుండా మీరు ఫుల్ ఫొటోస్ కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని ఫోటో ఫోటోను కూడా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే మీకు ఇడ రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈజీగా ఉండడానికి అయితే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి ఓకే సో తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా పెట్టేసుకోండి నెక్స్ట్ టిక్ మార్పు అయిన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటోకి మీరు ఇంకా కలర్స్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి అడ్జస్ట్ అని ఉంది దీంట్లోకి వెళ్ళి కూడా మీరు కలర్స్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే తర్వాత టిక్ మార్పు అయిన క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మీకు స్టిక్కర్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్ ఉంటుంది ఈ సర్చ్ బార్ పైన క్లిక్ చేసి కింగ్ క్రోన్ అని మీరు టైప్ చేయాలి సో ఇలాంటివి మనకి చాలా వస్తాయి సో నేను ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకోగానే మనకి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది దీన్ని ఏం చేస్తున్నాను అంటే నేను చిన్న వేసేస్తున్నాను చూస్తున్నారు కదా చిన్న వేసేసి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏ పైన పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా ఏ పైన పెట్టేసాను ఓకే సో పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్కి నేను కలర్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను హెచ్యు పైన టైప్ చేసి ఇక్కడ నేను కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను రెడ్ కలర్లో పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఓకే ఓకే కొంచెం రెడ్ రెడ్లో పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత టిక్ మార్ పైన క్లిక్ చేస్తున్నాను దీన్ని ఇదే విధంగా పెట్టేసి నెక్స్ట్ ఇంకో ఫోటోని యాడ్ చేసిన చూడండి నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై ఇమేజ్ తీసుకున్నాను సో ఈ బటర్ఫ్లై ఇమేజ్ కావాలని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లేదంటే మీరు ఇక్కడ టిక్ ఇక్కడ స్టిక్కర్స్ పైన ట్యాప్ చేసి కూడా మీరు ఆన్లైన్లో నుండి యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా కొంచెం చిన్నగా పెట్టేసి రొటేట్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ విధంగా పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఓకే సో ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క బటర్ఫ్లై కూడా కలర్ కొంచెం చేంజ్ చేయాలనుకుంటున్నారు ఓకేనా కలర్ కొంచెం చేంజ్ చేస్తున్నాను సో ఇది కూడా రెడ్ కలర్లో పెట్టేస్తున్నాను ఓకే ఈ విధంగా పెట్టేస్తున్నాను చూస్తే చాలా బాగా సెట్ అయింది ఓకే సో ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫోటో కూడా యాడ్ చేద్దాం ఇక్కడ యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ నేను ఎల్లో కలర్లో ఉన్న పిఎన్జి ఇమేజ్ అయితే తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ గా కొంచెం చిన్న వేసేసి ఈ విధంగా నేను కొంచెం చిన్న చేసేసి దీని ఏం చేస్తున్నానంటే కలర్ కొంచెం రెడ్ కలర్ లోకి మారుస్తున్నాను చూడండి ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ హ్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి నేను కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఓకే పింక్ కలర్లోకి చేంజ్ చేశాను తర్వాత స్టెప్ ఏంటంటే ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకి బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది దీంట్లోకి వెళ్ళండి ఓకే దీంట్లోకి వెళ్ళిన తర్వాత స్క్రీన్ పైన ట్యాప్ చేయండి చూస్తే మనకి ఇక్కడ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫొటోస్కి అప్లై అయిపోతుంది చూస్తున్నారు కదా చాలా బాగా వండర్ఫుల్గా సెట్ అయిపోయింది అనమాట ఓకేనా సో ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోండి తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ టిక్ మార్ పైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మనకి మార్క్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు గ్యాలరీ పైన క్లిక్ అనుకోండి ఇక్కడ మీకు గ్యాలరీ అయితే సేవ్ అయిపోతుంది ఓకే గైస్ చూశారు కదా సో నేమ ఫోటోని ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్చుకున్నారు కదా సో వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో గురించి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే ఇచ్చేయండి మీ కామెంట్స్కి నేను రిప్లై తప్పకుండా ఇస్తాను సో వీడియో అర్థం కాకుంటే టూ టైమ్స్ చూడండి మీకు అర్థమవుతుంది వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కర్థం అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీకాంత్ క్రియేటర్ బై బాయ్